హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, లాస్ట్ వీడియోకి అయితే మొత్తం చాలా మంది కమెంట్ చేశారు కదా, చాలా మందికి నచ్చింది రెసిపీ అండ్ చాలా మంది ట్రై చేస్తామని కూడా కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగానని చెప్పి కొంచెం వీడియోకి ఎక్కువ లైక్స్ కూడా వచ్చాయన్నమాట. సో మంచిగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే యాక్చువల్గా ఇది ముందు రోజు మేము ఆస్ట్రేలియా వెళ్ళొచ్చామన్నమాట. ఐ మీన్ వచ్చేటప్పుడు తీసిన క్లిప్ ఇది. ఆ రోజు నేను అసలు ఏం వీడియో తీయలేదు, నా ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. సతీష్ ఫోన్ ఏమో ఆబ్వియస్లీ జీపీఎస్కి అది కావాలి కదా, సో అందుకని చెప్పి ఐ మీన్ మ్యాప్స్కి అది కావాలి కదా, సో అందుకని చెప్పి ఇంకా ఆ రోజు నేను పెద్దగా ఏం తీయలేదు. అండ్ ఇంకా ఇది ఆ ఒక్క మూన్ క్లిప్ ఒకటి బాగుంది కదా అని చెప్పి ఇంక్లూడ్ చేశాను అనమాట ఇందులో. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే రోజు అనమాట. నెక్స్ట్ డే రోజు ఈరోజు హంచ్ గాడి, ఈరోజు మనం హంచ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూసి ఉన్నారు కదా హంచ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ స్కూల్లో కూడా లోపలికి మనల్ని ఎలో చేయరు కాబట్టి, ఐ మీన్ డే కేర్లో మా ఇప్పటిదాకా నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదన్నమాట మీకు చూపించడానికి. బట్ ఈరోజు చూస్తారు మీరు హంచ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో హంచ్ ఎలా ఉంటాడు, మేబీ ఎక్కువ కాకపోయినా కొంచెం అన్నా చూస్తారనమాట. అండ్ అలానే ఇక్కడ వాళ్ళు బర్త్డేస్ ఎట్లా చేసుకుంటారు అన్నది కూడా ఈ వీడియోలో ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఎలాగో బర్త్డేకి వెళ్తున్నాం కాబట్టి దానికి గిఫ్ట్ తీసుకోవటానికని వచ్చాము. నాకు ఇక్కడ ఈ పాట్స్ అయితే మాత్రం చాలా క్యూట్గా అనిపించాయి, బాగున్నాయి కదా పలేక కప్పు సాసరు అట్లా తెచ్చుకుందాం అనిపించింది. కానీ కాకపోతే హంచ్ గుర్తొచ్చాడు అనమాట, పడేశాడంటే ఇంకా బాధపడతా కూర్చోవాలని చెప్పి ఇంకా తీసుకురాలా. సండే కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుంది, ఎక్కువ బాగుంటుంది అంటు చెప్తున్నాడు. నాకైతే ఇంకా ఇంకా ఎక్కువ బాగుంటుంది. సండే బేసిక్ ఇంకేం చేయమన్నమాట, తిరగటం తిరగటం ఏదో ఒకటి అట్లా టైం పాస్ చేసేస్తా ఉంటాం, పనులు అయితే ఏం చెయ్యం కదా. ఫ్రైడే సాటర్డే అయితే మాత్రం మంచి యాక్టివ్ ఉంటాం, కానీ మంచి సండే ప్రతిగా ఉంటాం. అండ్ అందులోకి ఈవినింగ్ ఈరోజు హంచగడికి వాళ్ళ క్లాస్మేట్ది బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో ఫస్ట్ టైం తీసుకెళ్తా ఉన్నాం, ప్రతిసారి ఇన్విటేషన్స్ వస్తాయి కానీ బట్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఒకసారి మనం కూడా చూసినట్టు ఉంటుంది కదా అట్లా అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాం అనమాట. సో అది ఎట్లా వెళ్తుందో తెలీదు. సో అలా హంచగడి వాల్మార్ట్ టాయ్ షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫర్నిచర్ స్టోర్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఆ రోజు అయితే కొంచెం ఎండగా ఉండే, మీకు నా ఫేస్ చూసినా అర్థమైపోయి ఉంటుంది కదా, బాగా జిడ్డుగా అవుతా ఉండే. ఫేస్ వాష్కి ఉన్న అంటే ఫేస్ వాష్ తెచ్చే డిఫరెన్స్ ఏంటి అన్నది మీరు ఈ వీడియోలోనే చూడొచ్చు, ఇందాక మీరు చూసారు కదా. అది నేను కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకుని అప్పుడనమాట, తర్వాత చూస్తా చూడండి. జస్ట్ ఫేస్ వాష్ చేస్తాం మనం, ఇంకేం మేకప్లు అవి కూడా ఏం అప్లై చేయాల్సిన పని లేదు. బట్ చాలా డిఫరెన్స్ ఉన్నట్టు ఉంటుంది కదా. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ఫర్నిచర్ స్టోర్కి అది వచ్చామన్నమాట. సో ఇది అవుట్డోర్ ఫర్నిచర్, ఏమైనా తీసుకుందామా అని మాత్రమే చూస్తున్నాం, ఖచ్చితంగా తీసుకుందాం అని కూడా కాదు, ఏదైనా మంచి తక్కువ ప్రైస్కి వస్తే తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో వేరే చోట్ల చూశాను బట్ అవుట్డోర్ ఫర్నిచర్కే కూడా కొన్ని స్పెసిఫిక్ స్టోర్స్ ఉంటాయన్నమాట. సో వాటిలో ఎప్పుడు చూడలేదు, ఎంతసేపటికి హోమ్ డిపోలోనో లేకపోతే లోవ్స్లోనో ఇట్లా చూసానే తప్ప ఆ స్టోర్స్లో ఎప్పుడు చూడలేదు. మేబీ తక్కువకి వస్తాయేమో, ఇంకా పెద్ద పెద్ద ఇంకా మంచి మోడల్స్ కూడా ఉంటాయి కదా అట్లా స్పెసిఫిక్గా దానికే ఉన్నప్పుడు అని చెప్పి వెళ్ళాను అనమాట. అసలు ఎంత ప్రైస్ ఉన్నాయో అనమాట, ఇందాక మీరు చూసారు కదా నేను అసలు మొత్తం వీడియో కూడా తీయలేదు, అసలు నాకు ఇంట్రెస్టే లేకపోయాయి అనమాట అక్కడికి వెళ్ళాక ఆ ప్రైజ్ని చూసి అయితే మాత్రం. బట్ లాస్ట్ మీరు చూసింది అయితే ఇంకా నిజంగా అసలు ఇక్కడ అది ఒకటి బాగుంది, చాలా బాగుంది బట్ చాలా ప్రైజీ అనమాట. సో మేమైతే ఏం తీసుకోలేదు, ఎప్పటికి తీసుకుంటామో కూడా తెలియదు అనమాట ఇప్పుడున్న ప్రైజులకి అయితే మాత్రం. సో అది ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. క్యాట్ సిఏటి క్యాట్ వాట్ ఇస్ దట్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ డబ్ల్యూ గుడ్ జాబ్ అగైన్ అగైన్ One more. You want to do one more time? One more? Okay. I want to do...
సో వాల్మార్ట్కి వెళ్ళాం కదా వాళ్ళ ఫ్రెండ్కి టాయ్స్ అది తీసుకోవటానికి, ఇంకా హన్షుకి కూడా కొన్ని ఏమైనా పజిల్ లాంటివి తీసుకున్నాం అనమాట. సో ఇవి వచ్చిన తర్వాత అబ్బే చేపిస్తూ ఉన్నాను. లెటర్స్ అవన్నీ వచ్చు కానీ కాకపోతే వాటిని ప్రొనౌన్స్ అట్లా ఉంటుంది చూసారా, సి అయితే కానీ అట్లా ఇంకా రావట్లేదు అనమాట బాగా. సో అదే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడైతే హన్ష్ రెడీ కూడా అయిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళడానికి. ఫుల్ ఎగ్జైట్ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకి మామూలుగా అయితే ఫ్రెండ్స్ అనో ఫ్రెండ్స్ వాళ్ళు ఈవెంట్కి వెళ్తున్నానో ఇట్లా చెప్తూ ఉంటాం కదా, కాకపోతే ఈరోజు వాడి క్లాస్లో ఎవరిదైతే బర్త్డేనో వాళ్ళ పేరు చెప్తున్నాం కదా. సో హీ సో హ్యాపీ అనమాట. Hansh, where are you going? We are going to party. Okay. Why are you not saying hi? Hi. My name is Hansh. You should tell me the class is here. It's for Leon, okay? Have a jacket. You want to write, mommy? సో ఇందాక టాయ్ తీసుకున్నాం కదా, ఇంటికి వచ్చాక అయితే మాత్రం హన్షికి చూపించలేదన్నమాట. ఎందుకంటే చూపిస్తే ఇక్కడ దాకా రానీడు, ఆయనే ఆడుకుంటా అని గోళ చేస్తాడనమాట. సో ఆ గోళంతా భరించలేక కారులోనే ఉంచాము. కరెక్ట్గా పార్టీ హాల్కి వచ్చిన తర్వాత చూపించామన్నమాట. ఇంక అప్పుడు ఏం చేయలేక కామ్గా ఉన్నాడు. సో మీలో కూడా ఎవరైనా ఇంత చేస్తారా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వదిలే, అక్కడి నుంచి వదిలే వదిలే, ఏం కాదు. సో ఈరోజు పార్టీ అయితే ఇట్లా క్లైంబింగ్ వ్యూ ఉంటాయి, క్లైంబింగ్ వాళ్ళు ఇట్లా ఉంటాయి కదా కొన్ని హాల్స్, అట్లాంటి హాల్ ఒకటి తీసుకుని అందులో చేశారనమాట. సో పర్లేదు, బాగానే చాలామందే వచ్చారనమాట. కాకపోతే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా హంచ్ వల్ల డేకేర్ నుంచి అయితే కాదు, వన్ ఆర్ టూ కిడ్స్ మాత్రమే డేకేర్ నుంచి అనమాట. బట్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఎవరిదైతే బర్త్డే జరుగుతుందో సో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. నాకు అంతకుముందు డేకేర్లో అసలు వీడు తింటాడా అని డౌట్ ఉండేది అనమాట. కాకపోతే ఈరోజు కొంచెం నమ్మకం వచ్చింది. ఇక్కడ చూసారా అందరూ కూడా మంచి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తింటూ ఉన్నారు. సో బాగా అనిపించింది అనమాట. వాళ్ళ నాయన ఆల్రెడీ ఫుల్గా వాడికి లంచ్ పెట్టే పంపించారు, బట్ అయినా కూడా వచ్చిన తర్వాత ఈ మాత్రం తిన్నాడంటే బాగా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ చూసారా ఈ వీడున్నాడు చూసారా, ఈ బుడ్డోడిది వీడితే బర్త్డే బర్త్డే అనమాట. అండ్ ఇంక వాడైతే హన్షన్ ఎంత బాగా చూసుకున్నాడో అనమాట, బాగుంటారేమో. సో మంచిగా వాళ్ళ ఫ్రెండ్ అంటే కొంచెం క్లోజ్ ఫ్రెండ్ బర్త్డేకి తీసుకొచ్చాం అనిపించింది మాకు కూడా. ఇంకా వచ్చిన దగ్గర నుంచి కూడా వాడికి ఏదో ఒకటి తెచ్చిస్తానే ఉన్నాడు అనమాట హంజగడ్కి. అయితే మాత్రం బాగా అనిపించింది. ఓకే, సో వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం బయట గార్డెన్ పని అది చేసుకున్నాము. నేను పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదులే, కానీ బట్ హంచ్ కొంచెం హెల్ప్ చేశాడనమాట. మొన్న సీడ్స్ వేసాం కదా, వాటిన్నింటికి లైట్గా వాటర్ స్ప్రే చేయటంలో కొంచెం హెల్ప్ చేశాడు. తనకు అది ఆట అనమాట అట్లా స్ప్రే చేయటం అది. బట్ నాకు ఈ మధ్య మంచిగా చేస్తూ ఉన్నాడు కరెక్ట్గా ప్రతిదా, అంటే అంతకుముందు విడివిడిగా అంటే చుట్టూ పోసేవాడు అనమాట వాటర్ అట్లా. ఈ మధ్య అట్లా ఏం చేయట్లేదు. సో కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అనిపించింది అనమాట. మీకు ప్రతి వీడియోలోనూ హంచ్ పని చేస్తున్నట్టే కనిపిస్తూ ఉండు ఉంటుంది
అనుకున్నారేమో కదా, బట్ అంటే నేనైతే మాత్రం తను చేయగలిగేవి ఏమన్నా ఉంటే నేను చేయిస్తా అనమాట. నేను అంటే తనకు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కదా, సో అందుకని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంక ఇక్కడైతే నైట్కి అనమాట, మళ్ళీ నైట్ కూడా సతీష్ ఇడ్లీ దోశ వేశాడు అనమాట. సతీష్కి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంది అంటే ఇంకా ఎక్కువ వాటి మీదే ఉంటుంది అనమాట. తనకి బాగా ఇష్టం ఇడ్లీ దోశలు, అలా అని రోజు తింటా రోజు పని వాళ్ళు తింటాడు అని నేను చెప్పను కానీ, బట్ ఎప్పుడైనా పిండి ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. ఇడ్లీ తింటావా? యు హావ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఇడ్లీ తింటావా? వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఇడ్లీ తింటావా? వద్దు. నో 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 నో, వేర్ ఆర్ యు గోయింగ్? అమ్మా అమ్మ అమ్మ చాక్లెట్ కావాలి చెప్పు. అమ్మ చాక్లెట్ కావాలి. ఇడ్లీ తింటావా? వద్దు. చాక్లెట్ కావాలి. మళ్ళీ మళ్ళీ వన్ మోర్ టైం ఓకే. హన్షు ఇడ్లీ తింటావా? వద్దు. నాకు చాక్లెట్ కావాలి. వన్ మోర్ టైం ఓకే. హన్షు ఇడ్లీ తింటావా? వద్దు. నాకు చాక్లెట్ కావాలి. వన్ మోర్ టైం. హన్షు ఇడ్లీ తింటావా? వద్దు. నాకు చాక్లెటే కావాలి. హన్షు ఇడ్లీ తింటావా? వద్దు. నాకు చాక్లెట్ కావాలి. ఎస్ కాదు. హన్షు ఇడ్లీ తింటావా? వద్దు. నో, యు నాట్ టెల్లింగ్ యు నో చాక్లెట్ ఫర్ హన్షు. మేమిద్దరం కూడా మా తెలుగు ప్రాక్టీస్ తోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మాత్రం అసలు ఏమనుకోవద్దు. సో రీసెంట్గా నేను నెట్ఫ్లిక్స్లో బ్లాక్ మూవీయో ఏమో చూసినట్టున్నా అనమాట. సో అమితాబ్ బచ్చన్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా హన్షికి తెలుగు నేర్పించాల్సిందే అట్లా అని చెప్పి, కాకపోతే అంటే కొన్ని పదాలు అయితే ఇప్పటికి వచ్చాయి కానీ బట్ అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది మాత్రం తెలియదు. బాగుంది అత్తయ్య మీ చీర, బయట లైటింగ్ లో కూడా బాగుంది, మంచిగుంది అంతే అనుకుంటా. ఈ ఫౌండ్ ద బుక్స్ ఇప్పుడు అవన్నీ చదువుదామని తప్ప. మేమైతే ఎవ్రీ వీకెండ్ వీళ్ళని బయటికి తీసుకెళ్దామని చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే అదేంటో తెలీదు, వెదర్ కూడా ఈ మధ్య కొంచెం బెటర్ అయింది. యాక్చువల్గా మార్చ్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది అనమాట. కాకపోతే వీక్ డేస్ బాగుంటుంది, మంచిగా సన్నీగా ఉంటుంది అనమాట. బట్ వీకెండ్స్ మాత్రం చల్లగైపోతుంది. సో ఇంకా వీకెండ్స్ ఎక్కడికి అంటే ఇట్లా వేరే చోటుకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. మెయిన్గా వీళ్ళని అయితే మాత్రం నేను సతీష్ అయితే ఏ గ్రాసరీస్ కానో ఏదో దానికి బయటకు వెళ్తూనే ఉంటాం కానీ, బట్ వీళ్ళ హన్షనైనా అత్తయ్యనైనా ఇద్దరికి కూడా కొంచెం వెదర్ కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నాం. సో ఆ రోజు కొంచెం పర్లేదు అనమాట, అటు ఎండగా లేదు ఇటు మరీ చల్లగానూ లేదు, సరే కదా కొంచెం మన లోకల్లో ఉన్నవన్నీ చూపిద్దాం అని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చాము. సో మీరు ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు నా వీడియోస్లో కూడా, ఇక్కడ వాటర్ వాల్ అని ఒకటి ఉంటుంది కదా హ్యూస్టన్లో, సో అది చూపించడానికి తీసుకొచ్చాము. ఇది నాకు నచ్చుతుంది అనమాట. సతీష్కి అస్సలంటే అంటే పది ఏముంది అక్కడ ఎన్నిసార్లు పోయి చూడటానికి అంటూ ఉంటాడు, బట్ నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూడటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. అండ్ ఇంక ఇక్కడ హన్స్ చూసారా, లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు లోపలికి రావడానికి ఎంత భయపడిపోయాడో, బట్ ఇప్పుడు భయం లేదు ఏం లేదు, ఎంత ధైర్యంగా ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. అసలు
సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది, బాగుందా లేకపోతే సతీష్ అన్నట్టు మీకు కూడా బోరింగ్ అంటే లేకపోతే ఇక్కడ ఏముంది అనిపించిందా అన్నదంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు తెలిసి ఎవరికైతే వాటర్ అంటే ఎక్కువ ఇష్టమో అండ్ అలానే కొంచెం వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం బాగానే నచ్చుతుంది అనమాట. సో అలా నాకు మంచిగా అనిపిస్తుంది, బట్ సతీష్కి పెద్దగా ఏం అనిపించదు అనమాట. బట్ అత్తయ్యకైతే మాత్రం నచ్చిందంట, తర్వాత మీరు కూడా వింటారు ఎట్లాగో. సో ఇక్కడైతే నేను ఫోన్లోనే తీసాను అనమాట. యాక్చువల్గా ఇట్లాంటివి కెమెరాలో తీస్తే బాగా వస్తాయి కానీ, బట్ ఈ రోజుకైతే నేను ఫోన్లోనే తీసాను. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బయట నుంచి అనమాట. సో కంప్లీట్గా బయట నుంచి వ్యూ ఇట్లుంటుంది. అతే బాగుందా? బాగుంది. మీకు భయం వేయలే కదా, అదే దగ్గరికి వెళ్తుంటే ఇట్లా లేచినట్టు కానీ అట్లా ఏమి అనిపించలే కదా. ఓకే, అత్తయ్యకి ఏమి అనిపించలేదంట. ఆహా, అది దగ్గరికి వెళ్తుంటే ఇట్లా లేచినట్టు ఉంటది కదా, అట్లా నీకు అనిపిస్తుందా సత్తి? అంటే అలవాటు అయ్యి ఉంటుంది నీకేగా అన్న, తప్పదా మొదటిసారి అయితే బాగా అనిపిస్తుంది. అవునవును. పంచులు అసలు బయటకు వస్తే దొరికేది లేదు, గుండుగాడు తిన్న ఇడ్లీలన్నీ కరిగేయాల్సిందే. సీ వెయిట్, కెన్ యూ టెల్ మీ ఇట్ ద వాటర్ పార్క్? Yes. Is it nice? Yes. What is happening there? Because... Ami. What is happening there? Let's go to the water. Let's go to the water. Okay. They forgot bicycle. They need to get it. We need to get it back for friends. We are not getting back. They will come and get it. Okay? Close, please. Get in the gate. ఇందాక వాళ్ళ నాన్నని అడుగుతా ఉన్నాడు కదా, యాక్చువల్గా మీరు బైసికల్ అది ఉంటారు కదా, దానికన్నా ముందు కూడా ఇంకా చాలా కథలు పడ్డాడు అనమాట. అదేంటి అంటే వాటర్ వాల్లో కాసేపు, ఐ మీన్ ఇక్కడ కాసేపు ఉన్నాము, కొంచెంసేపు కూర్చొని ఉన్నాము అనమాట. మరీ ఎక్కువ కాదు కానీ, బట్ పర్లేదు అనమాట. అట్లా అని మరీ ఊరికే చూసి వెళ్ళిపోవటం అట్లా కూడా కాదు, వెదర్ ఎట్లాగో బాగానే ఉంది కాబట్టి కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఇంకా నిదానంగా కాకపట్టం మొదలేస్తాడు అనమాట. ఐఎమ్ హంగ్రీ అని చెప్పి, ఎక్కడ మళ్ళీ తప్పక మన ఇంటికి తీసుకెళ్ళిపోతామో అని చెప్పి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేశాడని చెప్పాలి. ఇక్కడైతే ఇంకా కొన్ని హంచిన కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామని చెప్పొచ్చు. That's a race car, Amma. Yes. Oh, what's this? Is that a race car, right? No, that's a boat. Okay. What's this? That's a fire engine. What's this? That's a plane. Yes. What's this? That's a truck. No, not a truck. What's this? That's a... helicopter. Not the helicopter. I know, it's ambulance. Hunch know better than mommy. Hunch know is the ambulance. And what's this? That's a crane.
not the grave. I know it's an excavator. Oh, okay. Good job, Hanshlu. And what's this? That's a jeep. అయ్యో అందరితో అయిపోయిందేమో అనుకుంటున్నారా, కాదు ఇంకా చాలా బుక్స్ తీసుకొచ్చాడు కదా, ఆ బుక్స్ అన్నీ కూడా చదివించాడు అనమాట నా చేత. నేను కావాలనే రాంగ్ చెప్తా ఉంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే నన్ను వదిలేనన్నా వదిలేస్తాడేమో నీకు తెలియదు అని చెప్పి, బట్ అట్లా కాదనమాట, అసలు వదిలేదు లేదు. ఇక్కడ చూసారా, ముందు మీకు బుక్ చూపించాడు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ కూడా సాల్ట్ కారం అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ చూపించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు అనమాట యాక్చువల్గా. బట్ రెస్టారెంట్లో బాగా నాయిసీ ఉంది, సో అందుకే ఇంక నేను అదంతా పెట్టలేదు. అండ్ ఇంక ఇక్కడైతే ఫుడ్ అది కూడా వచ్చేసింది అనమాట. యాక్చువల్గా నేను చాలా సార్లు చాలా చెప్పాను సతీష్కి అయితే మాత్రం, ఇంటికి వెళ్ళి తిందాంలే అట్లా అని చెప్పి, బట్ సతీష్ అస్సలు ఒప్పుకోలేదనమాట. ఎందుకు బయట తినేసి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా నన్ను ఒప్పించి తీసుకొచ్చాడు. బట్ ఫుడ్ అయితే నాకు అంత బాగా ఏమనిపించలేదు అనమాట, సో ఫుల్ బాగా డిసప్పాయింట్ అయ్యానని చెప్పొచ్చు. యాక్చువల్గా హన్షే చెప్తాడనమాట, ఎలా అంటే నాకు టేబుల్ ఉండాలి, చైర్స్ ఉండాలి ఇలా అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఎక్కడ డ్రైవ్ త్రూకి తీసుకెళ్ళి ఏదో ఒకటి ఇప్పిస్తామేమో అని చెప్పి, అట్లా కాదు కదా, అలా అయితే ఊరికే అయిపోతుంది కదా, మళ్ళీ కారులోనే కూర్చొని తినాలి, పెద్దగా వేరే చోటుకి వెళ్ళినట్టు ఉండదు కదా. సో ముందే చెప్తాడనమాట, నాకు ఇట్లా టేబుల్ ఉండాలి, చైర్స్ ఉండాలి, అందరం కూర్చొని తినాలి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. సో బియ్యం అయితే బాగా తెలివితేటలు అయితే మాత్రం బాగా పెరిగిపోతున్నాయి అనమాట. సో అది అలా మేమందరం అయితే మాత్రం ఇంకా ఫుడ్ నచ్చకపోయినా కూడా ఎంజాయ్ చేసాం అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.